మాజీ మంత్రి నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరంలో ఏమి జరిగినా నాపై చెప్పడం మీకు అలవాటైపోయిందని ఆయన మండిపడ్డారు. కావాలని నా మీద బురద చల్లుతున్నారని, అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారన్నారు. ఇంకోసారి నా గురించి గాని మాట్లాడితే కింది నుంచి పైదాకా చర్మం వల్చేస్తానని హెచ్చరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ మధ్య కాలంలో ప్రతిదీ అనిల్ మీద బురద జల్లటాలు, ఏది చేసినా అనిల్ చేశాడు, ఏ రచ్చ జరిగినా అనిల్ చేశాడు. ఇదే పోయినసారి కూడా మీ అందరూ పత్రికా విలేకరులు ఉన్నారు. ఒక కార్పొరేటర్ ఇంటి మీద రాయి వేస్తే దానికి సంబంధించి ఒక నిమిషం ఆలోచన చేయకుండా దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఏందని, అది వాళ్ళకి సంబంధించి బుచ్చిలో ఒక గొడవ ఉంటే ఆ పిల్లోడు రాయేస్తే ప్రెస్ అందరు పిలిచి అనిల్ చేశాడు, అనిల్ చేయించాడు, అనిల్ చేయించు. నిజంగా నాకు ఎవరైనా పడకపోతే ఇన్ని సంవత్సరాలలో నేను ఎక్కడా జరగలేదు. కానీ ఒక బురద అంటే నాకు పడని వ్యక్తులు ఎవరైనా పొరపాట్లు జరిగిండో, ఎక్కడైనా తప్పులు జరిగిండో, వాళ్ళకి ఏమైనా జరిగినా అది అనిల్ చేయించు. నిజమే, నాకు ఒక వ్యక్తికి పడనప్పుడు ఎవడైనా ఏదైనా వాళ్ళకున్న గొడవలు ఎస్ అనిల్ కుమార్ యాదవ్ అండదండల్లో మీరు 10 రోజులు చలామణి అయి ఉండొచ్చు. అనిల్ అనే వ్యక్తి అండదండలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని ఎవరు ఏమి చేయలేకపోయి ఉండొచ్చు. ఈరోజు ఒక మీరు చేసిన పాపాలు ఈరోజు ఎవరికైనా తగిలితే గొడవలు జరిగితే అది తీసుకొచ్చి నాకు రుద్దటం, ప్రతిదీ నాకు రుద్దటం వాస్తవం కాదా? ఆ రోజు ఎవరు జరిగిందో ఆ రోజు వచ్చి వాళ్ళు ఒప్పుకోపోలేదా ఎందుకు జరిగిందని? మీరు అన్న మాటలు వెనక్కి వస్తాయా? మీరు అన్నీ వెనక్కి వస్తాయా? సంవత్సరం రోజుల నుంచి ఇదే పత్రికా విలేకరులను పెట్టి ఎన్నిసార్లు నా మీద మాట్లాడారు? ఏదేదో సినిమాలు చూపిస్తానని చెప్పింది మీరా నేనా? కనీసం ఒక మాట మాట్లాడాను. నా మీద పత్రికల్లో మీరు రాయిస్తున్నా, నాకు రాయిస్తున్నారు ఎవరో నాకు తెలియదా? మీరు ఏ పత్రికలతో మాట్లాడుతున్నారు? ఇదే ఇక్కడ స్థానికున్న కలీలన్న మీద ఒక చెడ్డ దీని రుద్దాలని చెప్పి ఒక అపోహ కల్పించాలని చెప్పి షాదీ మంజులకు సంబంధించి ఈరోజు ఎలా ఉందో పోయి చూసుకోండి. ఆ రోజు చెప్పి మనకి ఎందుకున్నా ఎలా ఉంది, దాన్ని ఎవరు వెనకండి అందరితో మాట్లాడి గబ్బు చేసిందో మాకు తెలియదు. సాటిని డిప్యూటీ మేయర్ని ఎవరు చెండాలని చేయాలని అనుకున్నది వాళ్ళు వచ్చి చెప్పలేదా? చేసే పనులన్నీ చేసేది వెనక ఆ బురదలు తీసుకొచ్చి మాకు రాసేది, మాట్లాడితే ఏదో చెప్తారు. నాకు అనుగుణం తెలుసు అని నా ఓపికని ఇది చేయొద్దు. అన్నిటికీ సిద్ధమైన ఉండే నేను కూడా రాజకీయాల్లో, నేను వచ్చిన రోజే అన్నిటికీ తెగించినోడి నేను, మీరు కాదు. నోరుంది కదా అని, ప్రెస్ ఉంది కదా అని ఎట్టంటట్ట కానీ మనోడు కానీ పారేసుకుంటే చెప్తున్నా, మంచికి కూడా ఒక హద్దు ఉంటుంది. ప్రెస్ 4 పెట్టారని నా కష్టం నాది, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరిస్తే ఈరోజు నేను నిలబడున్నా. ప్రతి ఒక్క కార్యకర్త నా కోసం కష్టపడితేనే ఈరోజు నేను ఎమ్మెల్యేని. మేమందరం కార్యకర్తలతో ఎవడో ఒకటి వల్ల ఏమీ కాదు. జగన్మోహన్ రెడ్డి నాకు అవకాశం ఇస్తే ఇక్కడున్న జెండా వీధిలో ఉన్న వాళ్ళందరూ 10 సంవత్సరాల నుంచి నాకు వచ్చిన మెజారిటీ అన్ని ప్రాంతాలు కష్టపడితే ఏ రోజు లోపాయకారికంగా ఎవరితో మాట్లాడారు, నేను కూడా మాట్లాడానంటే మొదలు పెట్టండి. ఎవడు ఎందుకు మాట్లాడితే తీస్తానే. ఈరోజు నాకు ఒక మొబైల్ తీస్తే నేను మాట్లాడితే కింద కామెంట్లు వస్తుంటాయి, బెట్టింగ్ బంగారాజు ఇవన్నీ. ఆ పాప ఎవరిది? మైట్లా? నీ ఇంట్లో పోయి పక్కనున్న దేవుడి దగ్గర పెట్టు, సమ్మ ప్రమాణం చేయమను. ఎవరిదా పాపం? ఎవడు మోస్తున్నాడా పాపం? నేను చచ్చేదాకా మచ్చను మోస్తున్నా. ఎవడు చేసిన పాపం అది? నేను చేసిన పాపం భరించా. ఏదో మాట్లాడుతూ ఉన్నారు, నేను నిజంగా దిగజారితే ఇంటర్నేషనల్ నోటీసులు వచ్చున్నాయి. 5 నిమిషాలు చాలదా నాకు లీకీను? కామ్గా ఉన్నాను. ప్రతిదీ మా మీడియా ముందుకు వచ్చి ఏది జరిగినా పాత కక్షలు ఎవరికో పాత గొడవలు ఉన్నాయి, ఏం జరిగినా అది అనిలంటే ఎట్టా? ఇట్టే మొన్న ఒక ఆయన కాలేరు కొట్టుకున్నాడు, అది కూడా నా మీద రుద్దాలి తెలుగుదేశం ఆయనకి. వాళ్ళు కొడుకి గొడవది. ఆ రోజు నేను మీడియాలో కొంచెం చూపించకపోయింటే అది కూడా నాకు రుద్దట నా రుద్దవాలిగా అనిల్ ఎవరు కొట్టాడని. ఏది జరిగినా అది ఒక అనిలు వీడు ఒకడు దొరుకుతాడు. ఏంట్రా బురద, నా సారంగా 2-3 ఛానళ్ళు ఉన్నాయి, తిప్పుకుంటా ఉంటారు, మంచిది కాదు. ఎస్ నాకు కొన్ని గ్యాప్ ఉంటే దూరం ఉంటా ఎవరితోనైనా, కానీ ప్రతిదీ తీసుకొచ్చి ఎవరికెవరికో గొడవలు ఉంటే ఉండవా? ఒకసారి మీరు ఏమేమి పెడుతున్నారు వాట్సాప్లో మీ స్టేటస్లో ఒకసారి చూసుకోండి ఏం పెడుతున్నారు. కామ్గున్నా మళ్ళీ చెప్తున్నా, అన్నిటికీ సిద్ధపడినాడు నేను కూడా. మీ నా అనువను కాదు, మీ ధైర్యం అనువను తెలుసుకోండి. మాట్లాడేటప్పుడు కూర్చోబెట్టి నా పేరు చెప్పిస్తాలు చెప్పే చేసే అనిల్ మీద బురద ఏం పనులు, మంచిది కాదు ఎవరికి కూడా. లేదు, నేను మళ్ళీ చెప్తున్నా, నాకు నిజంగా రాజకీయాలు భగవంతుడు జగన్మోహన్ రెడ్డి ప్రజలు ఇచ్చారు, వచ్చింది కష్టపడ్డం వచ్చింది. అది ఇదేమి నాకేమి దేవుడు తీసుకే ఏదో రోజు అందరూ రాజకీయాలు పెట్టుకుని 30-40 సంవత్సరాలు లేని ఊరేగం. కానీ ఇదే పనిగా పెట్టుకొని ప్రశ్నల్లోకి వచ్చి ఊరుగురికినే మాట మాటికి వచ్చి నీ అంత చూస్తావు, నీది చూస్తావు, నీ అనువు నువ్వు తెలుసు ఏంది ఏందో చెప్తున్నా. తేడా వచ్చింది మా ఇంకొకసారి కానీ నువ్వు కాదు వారిని ఇచ్చేది. ఇప్పుడు దాకా నేను ఏ రోజు ప్రశ్నలో మాట్లాడాల, ఇప్పుడు దాకా మాట్లాడాల, ఇంకొకసారి ఏదీ లేకుండా కానీ మాట్లాడితే పై నుంచి కింద దాకా ఒలిచేస్తానని చెప్తున్నా.
Visvasai's Dr. SRK School. Concept-based teaching, health checkup programs, educational tours for all classes, indigenous study material and worksheets, transport facilities, stress-free education, celebrations for communal harmony, yoga, archery, martial arts, music and painting. Personal attention on every student. Visvasai's Dr. SRK School. Magunta layout, Nellore.